రెక్కలు ముక్కలు చేసుకొని మన పిల్లగాళ్ళ జీవితాలు బాగుండాలనే ఒకే ఒక లక్ష్యంతో 2016 నుంచి మనం పని చేస్తా ఉన్నాం ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎండలు కొట్టినా వానలు కొట్టినా కరోనా వచ్చినా ఏదీకి భయపడకుండా పిల్లలకి నాణ్యమైన భోజనాలు పెట్టడానికి వాళ్ళ బాగోగులు చూసుకోవడానికి ఎంతో కష్టపడి మీరు పని చేస్తున్నటువంటి వారికి మాత్రము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకు అతితక్కువ వేతనాలు ఇచ్చి గట్టి చాకరీ చేయించుకుంటున్నాయి బానిసత్వం చేయించుకుంటా ఉన్నాయి మీరు నిజంగా మీ గ్రామాల నుంచి మీ పట్టణాల నుంచి మీ ఇంట్ల నుంచి మీరు బ్యాగులు వేసుకొని స్కూలుకు పనికొస్తుంటే ప్రజలందరూ ఏమనుకుంటారో తెలుసా చాలా గొప్పవాళ్ళు వీళ్ళకి 20,000 25,000 జీతాలు ఉన్నాయని చెప్పేసి అందరూ మిమ్మల్ని అనుకుంటా ఉన్నారు కానీ అసలు బాగోతం మీకు వాళ్ళకి తెలియదు అసలు బాధ వాళ్ళకు తెలియదు అసలు బాధ మీకు తెలుసు అసలు భక్తి మీకు తెలుసు మీ ఇచ్చే 10,000 లోపు రూపాయల లోపు జీతాలు మాత్రమే ఇయాల మీకు వస్తా ఉన్నాయి చాలా మందికి 20,000 25,000 ఇప్పటికి కూడా మీకు ఆశ ఏంటి పెద్ద పెద్ద షాపింగ్ మాల్లలో పని చేస్తే 15,000 రూపాయలు ఇస్తా ఉన్నారు ఇయాల మామూలు పని చేస్తే కూడా నాటుకు పోతే కూడా 500 రూపాయలు ఇస్తా ఉన్నారు కూలికి పోతే 500 రూపాయలు ఇస్తున్నారు అంతకంటే దారుణమైన వ్యవస్థ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకు అందక వేతనాలు ఇస్తా ఉన్నాయి ఇయాల ఎప్పటికైనా మనము కనీసము ఇంత శ్రమకైనా ఇంత వెట్టి చాకిరికైనా ఇంత బాధకైనా మనం పని చేస్తున్నాం ఎందుకో తెలుసా ఎప్పుడైనా మన బతుకులు మార్పులు కావచ్చు ఎప్పుడైనా ఈ ప్రభుత్వాలు మారి మనకు రెగ్యులేట్ చేస్తారు కావచ్చు మనందరికీ బిఎఫ్ ఇస్తారు కావచ్చు మనందరికీ ఈఎస్ఐ అమలు చేస్తారనే ఒకే ఒక ఆశతో పనిచేస్తున్నాం తప్ప మిగతాది మాత్రం ఏం లేదని మేము అనుకుంటా ఉంటాం ఎందుకంటే మీకు పోరాడడానికి ఐఎఫ్టి సంఘం ఉంది ఇవాళ మీరు పిఎస్సీలో లేరు అసలు మీరు గుర్తించలేరు మీరు మిమ్మల్ని గవర్నమెంట్ మేము వర్కర్స్ గా ఉద్యోగులు అసలే గుర్తించలేదు మన సంఘం పోరాట ఫలితంగానే మనల్ని గుర్తించి అసెంబ్లీలో మన గురించి మాట్లాడి కనీసం 30% పిఎస్సీ 2,700 రూపాయలు అమాయితే ఇవాళ గౌరవప్రదమైన కనీసం 7,500 నుంచి ఇవాళ 2,200 దక్క 10,000 రూపాయలు ఖర్చు ఇదొక గౌరవ వేతనం కాదు ఈ వేతనం మన బతికే పరిస్థితి లేదు మన పిల్లగాని బతికే పరిస్థితి లేదు మన కుటుంబాలు గడిపే పరిస్థితి లేదు ఇప్పుడే ఒకటి చెప్తా ఉన్నాం ఈ రోజు రేపు 3వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవ్వబోతా ఉన్నాయి మీరు అసెంబ్లీ సాక్షిగా మీరు మాటనిచ్చిండ్రు కాంట్రాక్ట్ వర్కర్స్ కానీ ఇలా రెగ్యులేట్ చేస్తామని చెప్పేసి మాట ఇచ్చిండ్రు పర్మినెంట్ చేస్తామని మాట ఇచ్చిండ్రు మీరు మాట తప్పే వంశం కాదని కేసీఆర్ చెప్తారు నేను మాట తప్పే వంశం కాదు మడమ తిప్పే వంశం కాదు మెడలేయనుకుంటా కానీ నేను మాట తప్పనని కేసీఆర్ గారు మరి ఇప్పుడు మీరు మాటనిచ్చి ఎందుకు తప్పుతున్నారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఖచ్చితంగా మా ఉసురు తలుగుతలు మీరు జీతాలు పెంచకపోతే మమ్మల్ని రెగ్యులేట్ చేయకపోతే అక్కలారా తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధిని ఇస్తుంది పీడీ కార్మికులు పీడీ కార్మికుల పిఎఫ్ ఉంది వాళ్ళు రేపు రాజీనామా 50 సంవత్సరాలు పెడితే కనీసం 1,000 రూపాయల పెన్షన్ వస్తుంది మీరు పిఎఫ్ లేకపోతే మీకు రాజీనామా కాదు మీ వయసు పోతే మీకు పెన్షన్ కూడా వచ్చే పరిస్థితి లేదు అంత పీడీ కార్మికుల కన్నా హీనమైనటువంటి హక్కులను మనం ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా సస్పెండ్ చేసిన జాగ్రత్త మీరు ఖచ్చితంగా గౌరవప్రదమైన వేతనము పిఎస్సీ ప్రకారము 18,000 నిర్ణయించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కనీస వేతన జీవ ప్రకారం 19,000 ఇస్తామని చెప్తా ఉన్నారు ఈ వేతనాలు అమలు చేయాలని చెప్పేసి లేకపోతే మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తూ